వైకుంఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను విజయశాంతి. విశ్వరహస్యానికి స్వాగతం. లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి, దీని గురించి రహస్యాలను తెలియజేయడానికి కేరళకి చెందిన శ్రీ సాయిస్వామి గురుజీ గారు మనతో ఉన్నారు. శ్రీ సాయి స్వామి గురుజీ గారు పుట్టింది మంగళూరు, చదివింది కేరళ. ఇప్పుడు ఆయన ఉంటున్నది తిరుపతి మరియు హైదరాబాద్. తన 12వ ఏట శ్రీ శ్రీ నిత్యానంద చంద్ర స్వామీజీ దగ్గర శిష్యుడిగా చేరి గవ్వశాస్త్రం, జాతకాలు, హస్తరేఖలను చదివారు. భారతదేశం యొక్క గ్రంథాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, సంస్కృతి, సాంప్రదాయాల మీద ఎన్నో పరిశోధనలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన పట్టును సాధించారు శ్రీ సాయి స్వామి. ఎన్నో సమస్యలతో బాధలతో తన దగ్గరకు వచ్చిన వారికి గవ్వశాస్త్రం, జాతకాలు, హస్తరేఖతో వారికి పరిష్కారాలు చూపి వారి జీవితాలను ఆనందమయం చేశారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు, పూజలు ఇలా ఎన్నో చేశారు, అలాగే చేస్తున్నారు. ఎంతోమంది సినిమా పెద్దలకు, హీరోలకు వ్యక్తిగత గురువుజీగా ఉన్నారు మన శ్రీ సాయి స్వామి గురూజీ గారు. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. గురూజీ, ఇప్పుడు చాలామంది ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది, ఇలాంటి పనులు చేస్తే ఉండదు అని అంటారు కదా, దాని గురించి మీరు ఏమన్నా చెప్తారా? అమ్మా, ఇప్పుడు నా దగ్గర చాలామంది క్వశ్చన్ అడుగుతారమ్మా. స్వామి గురూజీ, నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు నా దగ్గర చాలా చాలా డబ్బు ఉండేది. ఆ ఇంటి నుంచి నేను కొత్త ఈ డూప్లెక్స్ హౌస్ కట్టాను. కానీ ఇప్పుడు నాకు డబ్బే నిలబడట్లేదు, అప్పులైపోతున్నాను, ఇల్లు అమ్మాలనుకున్నాను. ఏంటి కారణం? ఏంటి కారణం? ఏంటి? ఒకటే అమ్మా, లక్ష్మిని ఎప్పుడు మనము కేవలంగా చేస్తే, డబ్బును మనం విచిత్రం ఖర్చు పెడితే, మనకు డబ్బు చిన్న ఇంట్లో ఉన్నప్పుడు మనకు డబ్బు కావాలి, దాచిపెట్టాలి, పెద్దయిన తర్వాత అన్ని కొనలను ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, చిన్న గుడిసెలు ఉన్నప్పుడు డబ్బంతా దాచిపెడతారు, పూజ చేస్తారు. పెద్ద ఇంటి పోయిన తర్వాత ఆ సోప కావాలి, ఈ సోప కావాలి, ఆ ఫర్నిచర్ కావాలి, ఈ ఫర్నిచర్ కావాలని చెప్పి అన్ని డబ్బు వేస్ట్ చేస్తారు. అప్పుడు ఎక్కడమ్మా డబ్బు నిలబడుతుంది? దుబారా చేస్తారు, డబ్బు గురించి పట్టించుకోరు, తర్వాత కష్టాలు స్టార్ట్ అయిపోతుంది. అందుకోసము లక్ష్మి ఏమంటుందంటే, నన్ను మితంగా ఉపయోగించు, నన్ను మితంగా ఉపయోగించు అంటారు. అదికోసం మనం దుబారా ఖర్చు చేస్తే ఎన్ని కోడిసులను కూడా రేపు భిక్షాధిపతి అవలసిందే. గురూజీ, ఇంట్లో ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి పోతుంది? అమ్మా, నేను మొదలు ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, ఇంట్లో భార్య భర్తలు కొట్లాట చేయడము, ఇద్దరి మధ్య గొడవలు జరగడము, ఆయన తర్వాత సాయంకాల పాటు చాలామంది ఆడవాళ్ళు ఒక 6-7 మధ్యలే చాలామంది ఇదే చేస్తారు. అదువల్ల తర్వాత కొంచెమంది ఇంట్లు ఆడ స్త్రీ తప్పు పని చేయడం కానీ, మగవాళ్ళు తప్పు పని చేయడం కానీ, ఇదివల్ల కూడా చాలా వరకు డబ్బు ఇంట్లో నిలబడదు. మంది ఇంకా ఏంటంటే, మన తల్లిదండ్రులను మనం దోషిస్తావు, కొంచెమంది తల్లిదండ్రులు అనాథాశ్రమం దోషిస్తారు. ఎంత డబ్బున్నా కూడా అలాంటి సమయాల్లో డబ్బు నిలబడదు. లక్ష్మి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అంటారు. ఎందుకంటే మన తల్లిదండ్రిని ఎంత గౌరవిస్తావో, తర్వాత మన ఇంట్లో స్త్రీని ఎంత గౌరవిస్తావో అంతవరకు డబ్బు ప్రాప్తి అవుతుంది. మనకి ఎంతవరకు దోషిస్తావో అంతవరకు డబ్బు వెళ్ళిపోతుంది అంటారమ్మ. అది మాత్రం వాస్తవ నిజం. సాయంకాలం పూట మనం కొంచెంమంది కుంకుమ పెట్టుకోరు, కొంచెంమంది తప్పులు మాట్లాడతారు, కొంచెంమంది గొడవ చేస్తారు. అందువల్ల లక్ష్మికి విరక్తి కలిగి లక్ష్మి ఇంటించి బయట. సో ఇలాగా మాట్లాడకుండా మంచిగా ఉండాలి, సమస్యలు లేకుండా, అప్పుడే హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు, లక్ష్మి ఇంట్లో ఉంటుంది, కుటుంబం అంతా బాగుంటారు. ఇప్పుడు కాలంలో చూస్తున్నారు, అన్న తమ్ముళ్ళ గొడవలు, అమ్మ నాన్న గొడవలు, ప్రతి ఒక్కరి గొడవలు, భార్య భర్తలు మాత్రం బాగుండాలనుకుంటున్నారు. కానీ అలా ఉన్నప్పుడు లక్ష్మి నిలబడుతుంది. వాళ్ళు ఏడుస్తూ, వీళ్ళు ఏడుస్తూ, వాళ్ళింటి లక్ష్మి ఎలా నిలబడుతుంది? వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడున్న జనరేషన్కి ఈ పట్టింపులు ఇలాంటివి తెలియదు కదా గురూజీ. ఇలా ఉండాలి, ఈ టైంలో స్నానం చేయాలి, ఈ టైంలో పూజ చేయాలి, ఈ టైంలో భోజనం చేయాలి. అర్ధరాత్రి చాలామంది మిడ్ నైట్లో బయటకు వెళ్ళి తింటూ ఉంటారు. సో ఇలాంటి వాటికి మీరు ఏమైనా చెప్తారా టైమింగ్స్, అంటే ఫుడ్ తినేది కానివ్వండి, ఇలాంటివి ఏమైనా చెప్తారా? అమ్మా, నేను
ఎందుకంటే ఇప్పుడు కాలంలో చదువు జాబ్ ఉద్యోగం అని ఇంటి నుంచి బయట వెళ్తారు, టైర్డ్ అయి ఇంటికి వస్తారు, అప్పుడు వాళ్ళకి ఫుడ్ చేయడం టైం ఉండదు, అలా ఉంటుంది. కానీ నేనేం చెప్తున్నానంటే మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పూజ విధానం అనేది పాతకాలం చాలా పాటించిన వాళ్ళు. ఇప్పుడు అందరికి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు లేట్గా నైట్ డ్యూటీ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అలా ఉంటుంది. నేనేమంటున్నానంటే అందరికి కూడా కుంకుమ పెట్టుకోండి, మనకి వీలైనంత వరకు మాంగళ్య సూత్ర పెట్టుకోండి, కాలమెట్లు పెట్టుకోండి, పూలు పెట్టుకోండి అంటారు. ఇప్పుడు ఏమంటారంటే ఫ్యాషన్ అయిపోయిందమ్మా, ఎవరు తాళిబుట్టు ఎత్తుకోవట్లేదు, ఎవరు కాలమెట్లు ఎత్తుకోవట్లేదు. అడిగితే స్వామి నాకు నస వస్తుంది అంటారు, కొంతమంది అది బరువు అంటారు. కానీ నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే తాళిబుట్టు బరువు ఉన్నవాడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? భర్త కూడా బరువేనా కాదు కదా. అదికోసం నేనేమంటున్నానంటే తాళిబొట్టు అనేది ఒక ఆడామకి ఒక మాంగళ్యం అనేది అది శోభే. అంటే పెళ్ళి అయిందని తెలిసేది ఒక మాంగళ్య కుంకుమ వల్ల. అందువల్ల కుంకుమ, మాంగళ్యం, కాలమెట్లు ప్రతి ఒక్క స్త్రీ ధరించుకోవాలి. నేను పూలు కొంచెంమంది పెట్టుకుంటారు, కొంచెం పెట్టుకోరు, కొంచెంమంది తలనొప్పి అంటారు, ఉండొచ్చేమో. కానీ మాంగళ్య సూత్రం పెట్టిన వల్ల ఎలాంటి దోషం ఉండదమ్మా. కానీ మాంగళ్య సూత్రం ఉండాలి. నేను కొంచెంమంది పెట్టలేని వాళ్ళకి దోషం ఉంది ఇబ్బంది చెప్పలేను, కానీ మాంగళ్య సూత్రం ఉంటే భర్తకు శ్రేయస్సు.